हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेन चांदी सैटरडे वीकेंड अन्नमाट चूडंडी नेनु इला इडली पेट्टडंतो स्टार्ट चेस्तुन्नानु व्लॉग इडली रुब्बु नेनु निन्न फ्राइडे चेसेसरिकि फ्रिज लो पेट्टेसानु अन्नमाट सो ई रोजु स्पेशल एंटंटे इडली सांबार अन्नमाट सांबार रेसीपी कूडा नेनु शेर चेसुकुंटानु फ्रेंड्स चाला चाला यम्मीगा उंटदी ओकसारि मीरु ट्राई चेयंडी सांबार एंटे मन की मैरेजेस कदा आ स्टाइल मोतम ब्रेकफास्ट की अंड लंच की यूज पेटेस्तानु सो नॉर्मल डेज वीकेंड्स वीकडेस मन की वर्किंग डेस अवद इला सांबार इडली अभी इला वीकेंड्स पेसरट्लु इला इडली सांबार गानी पूरी गानी इलांटिवि वीकेंड्स सो मीरु वीकेंड्स लो स्पेशल ब्रेकफास्ट गानी स्पेशल लंच गानी एमेम चेसुकुंटुन्नारु ना किंद कमेंट सेक्शन लो शेर चेसुकोंडि एंड मिट्टू की मिनी इडली अंटे चाला इष्टं अन्नमाट तिरुपतिलो तिन्नप्पुडु चाला इष्टंगा तिन्नाडु एंड अंदुकोसमे नेनु इडली कुकर ऑलरेडी नेनु शेर चेसुकुन्नानु कदा मीतो इडली कुकर तो मिनी इडली फ्री वच्चिंदन्नमाट अमेज़ॉन लो पर्चेस चेसिनप्पुडु अप्पुडु बा यूज अवुतुंदी नेनु कावालंटे इडली कुकर दी मल्ली लिंक प्रोवाइड चेस्तानु ओकसारी वेळ्ळी चूडंडी मेबी अवेलबल लोने उंटुंदी अनुकुंटुन्नानु इडली कुकर सो ई रोजु प्लान्स पेद्दगा लेवु फ्रेंड्स नार्मल गा इडली सांबार ब्रेकफास्ट अंड आफ्टरनून सांबार ने ईवनिंग अला बैठक टेलर दग्गरिकि वेल्लाल्सिंदी एंड स्पेट्स कूडा तीसुकोवाली अदे ई रोज प्लानिंग्स इंका अंतक मिंचि एं लेवन्नमाट सो इपड़ सांबार कोसम नेन पप्प ऑलरेडी बॉइल चेसी पेट्टेसानु कुकर लो सो इपड़ सांबार चेसुकुंदाम ना वॉइस कोंचेम डिफरेंट गा उंटुंदि एंदुकंटे जलुबु चेसिंदि अन्नमाट बागा अंदुवल्ल वॉइस कोंचेम डिफरेंट गा उंटुंदि आवालु वेसानु पोपुलु मोत्तम वेयलेदु फ्रेंड्स ओन्ली आवालु वेसानु ఇది నార్మల్ గా మనం సాంబార్ పెట్టుకున్న తర్వాత తాలింపు వేసుకుంటాం కదా అలా కాకుండా ఫస్ట్ తాలింపు వేసి అందులో సాంబార్ చేసుకుంటాం అన్నమాట పసుపు అండ్ ఎండు మిరపకాయలు వేసాను టొమాటోస్ వేసాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఆఫ్టర్నూన్ లంచ్ కి వస్తుందని చేశాను బట్ బ్రేక్ఫాస్ట్ కే సరిపోయింది మొత్తం సాంబార్ అంతా అంత ఇష్టంగా తిన్నాము సాల్ట్ వేసాను ఎందుకంటే టొమాటోస్ బాగా మనకి కుక్ అవ్వాలి కదా అందువల్ల సాల్ట్ వేసాను అన్నమాట అండ్ ఇప్పుడు పప్పు ఉంది కదా పప్పు వేసేస్తున్నాను అందులో మాక్సిమం నాకు తెలిసి సాటర్డే అందరూ సాంబార్ కానీ ఇలా గుత్తి వంకాయ కూర ఇలాంటివి చేసుకుంటారు కదా వాటర్ పోసాను కొంచెం అండ్ ఇప్పుడు చింతపండు ఇంతకుముందు నానబెట్టుకున్నాను దాని వాటర్ వేస్తున్నాను
సేమ్ సాంబార్ లంచ్కి అండ్ ఏదైనా ఫ్రై కర్రీ కానీ లేదంటే ఏదైనా పాపడ్స్ కానీ ఫ్రై చేసుకుంటే ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత చూడండి మిరియాలు తీసుకున్నాను అండ్ కొంచెం వెల్లుల్లి తీసుకున్నా, ఇలా కొంచెం బరకగా దంచుకున్నాను. ఇవి వేసేస్తున్నాను చూడండి. ఈ రెసిపీ నేను మమ్మీ వాళ్ళ దగ్గర చేసినప్పుడు చూశాను అండ్ ఆల్సో యూట్యూబ్లో కూడా చూశాను. సేమ్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. మిట్టు అయితే లిటరలీ తాగుతాడు ఈ రసం సాంబారు. కరివేపాకు కొత్తిమీర వేశాను అండ్ కొంచెం ఇంగువ వేస్తున్నాను. అండ్ మీరు కారం ఎక్కువ తిందాం అనుకుంటే మీరు పచ్చికారం కూడా వేసుకోండి. నేను లాస్ట్లో కొంచెం వేస్తాను పచ్చికారం చూడండి. సో అంతే ఫ్రెండ్స్, ఇలా కొంచెం బాయిల్ అయినాక టేస్ట్ చూసి సాల్ట్ పడితే సాల్ట్ వేసుకొని దించేసుకోవడం. సాంబార్ ఇడ్లీ అండ్ ఆల్సో సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. చూడండి సాంబార్ సూపర్ కనిపిస్తుంది కదా, టేస్ట్ అండ్ స్మెల్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ మొత్తం కిచెన్ అంతా ఈ స్మెల్లే వచ్చేసింది అనమాట, అంత బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి రెసిపీ, ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సో ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పటికి ప్రవీణ్కి పెడుతున్నా అనమాట. మిట్టు ఆల్రెడీ తినేసాడు, మినీ ఇడ్లీస్ ఉంటాయి కదా అవి తినేసాడు అనమాట మిట్టు. సో చూడండి కొబ్బరి చట్నీ అండ్ సాంబార్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ లంచ్ కూడా అయిపోయినట్టే. ఈరోజు చెప్పాను కదా సాంబార్ మార్నింగ్ మొత్తం అన్నిటికీ చేస్తాను, బట్ ఇడ్లీలకి సాంబార్ ఎక్కువ అయిపోయింది. నేను మళ్ళీ వేరే ఆప్షన్ వేరే కర్రీ చేశాను అనమాట, సాంబార్ సరిపోలేదని చెప్పి. సో రెడీ అయిపోయాను బయటికి వెళ్ళడానికి. బయటికి ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా, టైలర్ దగ్గరికి వెళ్ళాలి యాక్చువల్గా. అది ఎందుకంటే నా బర్త్డే వస్తుంది, బర్త్డేకి డ్రెస్ ఈసారి డ్రెస్ ఏం తీసుకోకూడదు, ఏమైనా నా దగ్గర ఉన్నవి స్టిచ్ చేయించుకుందామని అనుకుంటున్నాను. సో అది మీతో షేర్ చేసుకోవాలి. అదేంటంటే ఇది మా మమ్మీ సారీ అన్నమాట చూడండి. ఇది మా మమ్మీ సారీ, ఇది ఓన్లీ సింగిల్ కలర్ ఉందన్నమాట. ఇది నేను ఆల్రెడీ ఒక డ్రెస్ స్టిచ్ చేయించుకున్నాను కదా కలంకారీది, సో ఆ టైప్లో నేను స్టిచ్ చేయించుకుందామని. ఇప్పుడు చాలామంది శారీస్ కన్వర్ట్ చేసుకుంటున్నారు కదా డ్రెస్సుల కింద, సో అందుకని నేను మా మమ్మీ శారీ నేను అలా చేద్దాం అనుకుంటున్నాను. మా పట్టు శారీస్లో నావైనా అక్కవైనా దిద్దాం అనుకున్నాను, కానీ మాకు మ్యారేజ్కి తప్ప మరీ అంత పాతవి లేవు, అందువల్ల మ్యారేజ్ వస్తలు నాకు డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉంటుంది అనమాట. ఎందుకంటే అవి మెమరీ కదా మెయిన్ స్పెషల్ ఒకేషన్వి, అందువల్ల మా మమ్మీని అడిగాను ఏదైనా సారీ ఇమ్మని, సో ఇది ఇచ్చింది. బట్ ఏదైనా టూ కలర్ కాంట్రాస్ట్ ఉన్నది ఇవ్వ మమ్మీ అని అడిగాను, బట్ ఇదే ఇచ్చింది అనమాట. మిగతా ఏమి చాలా పట్టు చీరలు మంచివి నేను ఇవ్వనని చెప్పి. సో ఈ సారీ నేను మొత్తం అనార్కలి టైప్లో స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చింది కదా చూడండి పైట్ చెంగు, ఇలా వచ్చింది కదా. ఇది వచ్చేసి మన చెస్ట్ మీదకి వస్తుంది, అంటే ఇక్కడ డిజైన్ కింద వస్తుంది.
सो కింద వచ్చేసి నార్మల్ గా ఈ బోర్డర్ వచ్చి కింద వస్తుందన్నమాట అలా స్టిచ్ చేయించుకుందామని బట్ అసలు టైలర్లు దొరకట్లేదు నాకు ఒక ఇంచ్ నుంచి ఒక 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాను గూగుల్ లో కూడా దొరకట్లేదు అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి నేను ఒక 1 మంత్ బ్యాక్ నర్సింగ్ లో షాపింగ్ చేశాను అది ఓన్లీ ఇదే తీసుకున్నానన్నమాట అప్పుడు నేను మీకు చూపించలేదు జనరల్ బజార్ వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నానన్నమాట ఇది ఒక సారీ చూడండి ఇది బ్లౌజ్ అన్నమాట ఈ సారీలోకి బ్లౌజ్ రాలేదు ఈ సారీ ఒకటి 350 రూపాయస్ అన్నమాట నేను అప్పుడు నర్సింగ్ లో తీసుకున్నప్పుడు నర్సింగ్ క్లాత్ ఎంపోరియం అని ఉంటుంది అమర్పేట్ లో మీరు చెక్ చేయండి క్లాత్స్ అవి చాలా బాగుంటాయి బట్ దుపట్టాస్ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట బట్ మీరు సీరియస్ గా ఒక డ్రెస్ మీద ఇన్వెస్ట్ చేయాలి డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఒకసారి వెళ్లి చూడండి చూడండి ఇది ఒక సారీ అన్నమాట ఇది నేను సెపరేట్ గా తీసాను ఇది కూడా ఒక అనార్కలి కింద ఇది కూడా ఈ చెస్ట్ పార్ట్ కింద వస్తుంది స్లీవ్స్ కి అండ్ ఇది వచ్చేసి కింద వస్తుంది కదా పెద్దది ఆ అక్కడ కుట్టించుకోవడం అన్నమాట ఇది వచ్చేసి నేను సెపరేట్ గా తీసుకున్నాను కాంబినేషన్ బాగుంటదని తీసుకున్నాను రెండు సో అది స్టిచ్చింగ్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు స్టిచ్చింగ్ ఇచ్చి ఇంకా ఏమైనా తిరగాలి ఏమైనా పనులు ఉంటే చూసుకొని వచ్చారనమాట అంతే ఈరోజు ఇంకేం పనులు లేవు అండ్ నేను రేపు కూడా బ్లాగ్ చేస్తాను రేపు చికెన్ వడ ట్రై చేద్దాం అనుకుంటున్నాను కొత్తగా అది కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను సో బైక్ వెళ్ళినప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్తానో మీకు బ్లాగ్ చేసి చూపిస్తాను సో మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి చూడండి నాకు పింపుల్ వచ్చేసింది పింపుల్ అంటే పింపుల్ కాదు వేడి వేడికాయ అంటాం కదా అట్లాగన్నమాట బాబేన్ కూడా వచ్చేస్తుంది సో చూడండి చూస్తుండండి నా వ్లాగ్ సో మిట్టు చూడండి నిన్న కొత్త బొమ్మ కొన్నాడు అన్నమాట ప్రవీణ దాంతో ఆడుతున్నాడు ఇయర్ బర్త్డే కి నేను ఇలా డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నాను అసలు యాక్చువల్ గా నేను పీసెస్ తీసుకొని టాప్ మీద మగ్గం వర్క్ చేయించుకుంటున్నాను కదా సింపుల్ గా నెక్ లైన్ మీద మగ్గం వర్క్ చేయించుకొని ఎలా డిజైన్ చేయించుకుందాం అనుకున్నాను బట్ ఇప్పుడైతే అసలు టైం సరిపోదు ఇంకా ఆల్మోస్ట్ ఒక 12 డేస్ 11 డేస్ ఉంది బర్త్డేకి సో హోప్ ఇదైనా సరే నీట్గా స్టిచ్ చేస్తారేమో అనుకుంటున్నాను అసలు బుటిక్స్ అనేవి ఏమి లేవు ఇక్కడ దగ్గరలో బీరంగూడ దగ్గరలో సో చూడాలి సో హోప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తుండండి సో టైలర్ వర్క్ అయిపోయిన తర్వాత క్రీమ్ స్టోన్ కి వెళ్ళాము క్రీమ్ స్టోన్ పక్కనే లెన్స్ కార్ట్ ఉంటుంది లెన్స్ కార్ట్ లోపలికి వెళ్ళాం అన్నమాట ప్రవీణ్ కి మెయిన్ సిస్టమ్ ముందు వర్క్ చేయడం వల్ల ఎక్కువసేపు తనకి హెడ్ఏక్ వస్తుందని యాంటీగ్లేర్ స్పెట్స్ కావాలని చెప్పి వెళ్ళాము అక్కడ 1+1 ఆఫర్ ఉంది లెన్స్ కార్ట్ లో చాలాసేపు చూసాము లెన్స్ కార్డ్లో స్పెట్స్ 1+1 ఆఫర్ అంటే రేంజెస్ ఉన్నాయి 2500 3000 4000 వరకు రేంజెస్ ఉన్నాయి అన్నమాట అది డిపెండ్ అపాన్ ఫ్రేమ్ బట్టి అండ్ ఆల్సో యాంటీ గ్లేర్ ఇలా లెన్సెస్ బట్టి కూడా నేను కూడా చాలా వరకు స్పెట్స్ చూశాను తీసుకోవటానికి అంటే 1+1 కదా ప్రవీణ్ అండ్ నేను కూడా తీసుకుందామని లెన్స్ కార్డ్ గురించి ఎవరెవరికి తెలుసో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది అక్కడ ఫ్రీ ఐ టెస్ట్ ఉంటుంది అన్నమాట సో ప్రవీణ్కి ఈసారి షాకింగ్ న్యూస్ ఏంటంటే తనకి ఐ సైట్ ఉందన్నమాట కొంచెం ఇప్పటి వరకు లేదనుకున్నాము ఓన్లీ హెడ్ఏక్కి తీసుకుందాం అనుకున్నాము తర్వాత నేను టెస్ట్ చేయించుకున్నాను ఐ టెస్ట్ నాకు నార్మల్గానే ఉంది బట్ ఎందుకో ఈసారి టెస్ట్ చేయించుకున్నప్పుడు నేను నాకు ఫస్ట్ 5th క్లాస్లో వచ్చానమాట స్పెట్స్ అప్పటి రోజులో గుర్తు వచ్చేసే వెంటనే
సో లెన్స్ కార్ట్లో ఇలా అయిందనమాట. లెన్స్ కార్ట్లో ఆఫర్ బాగానే ఉంది, అంటే రేంజెస్ కూడా ఉన్నాయి. అంటే మీకు గ్లాస్ థిక్ వస్తుంది, థిన్ వస్తుంది, అండ్ ఆల్సో యాంటీ గ్లేర్ ఇలాంటి ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి. దాన్ని బట్టి ప్రైజెస్ రేంజెస్ ఉన్నాయన్నమాట. 1+1 ఆఫర్ అంటున్నారు కానీ మనకంత అఫోర్డబుల్, కొంతమంది అఫోర్డబుల్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది కాదు. నాకైతే అంత అఫోర్డబుల్ అయితే కాదు. సో బట్ ఈసారి ట్రై చేస్తున్నాము క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దామని. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది కదా, లెన్స్ కార్ట్ ఒకసారి ట్రై చేయండి. నేను ఇంతకుముందు లెన్స్ కార్ట్ వెళ్ళినప్పుడు నాకు చాలా హై రేంజ్లో అనిపించింది, సో నేను బయట తీసుకున్నాను. బట్ ఈసారి ఇక్కడ ట్రై చేస్తున్నాను, చూడాలి ఎలా ఉందో. సో ఎలా అనిపించింది ఈ వ్లాగ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎప్పటిలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ రసం సాంబార్ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. సో బాయ్ బాయ్.